బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపాలనే కుట్ర జరిగిందన్నారు. విశాఖ నాయకులు తనను చంపాలని చూస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. తనకు ఫుడ్ పాయిజన్ జరిగిందని, 10 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఆ వివరాలు తర్వాత చెబుతానని అన్నారు ఆయన. 2007లోనే ప్రపంచ దేశాల నాయకులు తనను చంపాలని చూశారని కేఏ పాల్ ఆరోపించారు. చేశారు, నన్ను చంపాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు, టైం కాదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం. డాక్టర్ పైడి రాంబాబు గారు గత 8-9 రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్కానర్ తీశారు, అల్ట్రాసౌండ్ చేశారు. సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు. ఈరోజు ఇదే మొదటిసారి మాట్లాడడం, అంటే నిన్న మాట్లాడడం మొదలుపెట్టా 9వ రోజుని. ఈరోజు 10వ రోజు ప్రెస్ మీట్ మొట్టమొదటి. ఇదే విశాఖపట్నంలో ఉండే అండర్గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. చేశారు అన్నది అండర్ ఇన్వెస్టిగేషను. అయితే అనుమానం, ఎవరు చేయించారో అనుమానం ఉంది. ఎవరు చేయించారో మాకు తెలుసు, ఎవరు వచ్చారో మాకు తెలుసు, ప్రిపేర్ చేశారో మాకు తెలుసు, ఎవరు ఆ ఫుడ్ను నాకు ఇచ్చారో వారు తెలుసు. అది ఫుడ్ పాయిజన్ అయిందన్నాను డాక్టర్ గారు రుజువు. మెడికల్ బిల్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇచ్చాను. కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఎవరు చేయబోతున్నారు అన్నది 24 రాత్రినే ఇచ్చాను నేను కంప్లైంట్. విశాఖపట్నమే నా మిత్రులకే, వారేమో 3 టౌన్ ఛానల్ ఇక్కడ కాల్ చేశారు. ఇక్కడ రామారావు అట, ఆయనేమో మమతా కాల్ చేశారు. మీకు సెక్యూరిటీ ఏమైనా కావాలా అన్నారు, కావాలని మమత అన్నది. మరి సెక్యూరిటీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి పార్టీ పెట్టక ముందే సెక్యూరిటీ ఇస్తానన్నారు. మరి నాకెందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు? మీ పేరు నేను చెప్పట్లేదు. ఏంటంటే ఆ పార్టీ చేశారు అని వారే వీళ్ళు చేయించి వాళ్ళ బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. నా ప్రాణం పోతే మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, కేవలం దేవుడు పర్మిషన్ ఇస్తేనే పోయింది. నాకు ప్రాణహాని చాలాసార్లు, చాలా దేశాలు, చాలా నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు. అమెరికన్ గవర్నమెంట్తోనే యుద్ధం రోజు చేసి, వాళ్ళ 747 అమెరికన్ ప్రెసిడెంట్ 747 కంటే ఈరోజు నాకున్న 747 ఫాస్టెస్ట్. దాంట్లోనే కదా వచ్చాను ఇండియా అనేక సార్లు. నేను ఎవరికి జడవను, భయపడను, కానీ నేను బ్రతికుంటుండగా మిమ్మల్ని బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను 2007 జూన్ 8 నుండి. మీరేమో మూర్ఖుల్ని ఎన్నుకుంటున్నారు, దోచుకునే వారి దొంగల్ని ఎన్నుకుంటున్నారు, గజ దొంగల్ని ఎన్నుకుంటున్నారు, భూ కబ్జాదారులను ఎన్నుకుంటున్నారు, రౌడీల్ని ఎన్నుకుంటున్నారు. కేఏ పాల్ కామెంట్స్ పై అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, కేఏ పాల్ చేసే కామెంట్స్ ఎప్పుడు కూడా వివాదాస్పదంగా మారుతుంటాయి, ఇప్పుడు కూడా అలాంటి కామెంట్సే చేశారు, దీనిపై అప్డేట్స్ ఏంటి రాజు? అంటే కేఏ పాల్ ఇక్కడ ప్రధానంగా చూసినా కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా అటు రాజకీయంగాను, ముఖ్యంగా షర్మిలను టార్గెట్ చేస్తూ కేఏ పాల్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో స్వలాభం కోసమే షర్మిల జాయిన్ అయింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ జాయిన్ అయ్యొద్దు, దేశాన్ని నాశనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ముఖ్యంగా కాంగ్రెస్కి తన తండ్రి
ఆ షర్మిల ఆస్తులను కాపాడుకోవడం కోసం తన తండ్రిని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అమ్మేసింది అని ఘాటు విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూస్తే కేఏపాల్ ఆరోగ్య పరిస్థితి కొంతవరకు చెప్పాలంటే ఆందోళనకరంగానే ఉంది. మాట మనిషి మాట రావట్లేదు, అదేవిధంగా చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఏంటి అని అడిగితే తనకి ఫుడ్ పాయిజన్ అయింది, నా మీద విషప్రయోగం జరిగింది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2007 సంవత్సరంలో కూడా ఇలాగే ప్రపంచ దేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండగా ఒకసారి నా మీద ఇలాగే హత్యా ప్రయత్నం చేశారు, అప్పుడే చనిపోవాలి. అలా కాకుండా ఇప్పుడు విశాఖపట్నంకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు నన్ను టార్గెట్ చేసి నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు, దానిలో భాగంగానే ఈ ఫుడ్ పాయిజన్ అనేది జరిగిందని. అంటే ముఖ్యంగా సహజంగా ఎవరికైనా ఫుడ్ పాయిజన్ జరిగితే శరీరంలో అంటే పొట్టలో కానీ లోపల కొన్ని భాగాలకి ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది. కేఏపాల్ పూర్తి స్థాయిలో నీరసంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గట్టిగా మాట్లాడలేనటువంటి పొజిషన్లో ఉన్నారు. గత 10 రోజుల నుంచి హాస్పిటల్లో పైడి ఒక డాక్టర్కి సంబంధించినటువంటి పైడి రాంబాబు అనే ఆ డాక్టర్ తనకు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పినటువంటి కేఏపాల్ తన పెదవులు పూర్తిగా అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ పెదాలు ఒక శరీరం పాడవుతుందో ఆ విధంగా పెదాలు కూడా పూర్తిగా పాడయ్యే లోపల శరీర భాగాలు కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. నేను బ్రతికుండగానే రాజకీయాలను మార్చాలనుకుంటున్నాను, దేశాన్ని మార్చాలనుకుంటున్నాను, ఎంతోమందిని మార్చాలనుకుంటున్నాను, నాకు అవకాశం కల్పించట్లేదు కానీ రౌడీల్ని అదేవిధంగా గోండాల్ని ఎన్నుకుంటున్నారంటూ కేఏపాల్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు కేఏపాల్ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా చూస్తే ఒక పక్కన ఆ షర్మిలని టార్గెట్ చేసినటువంటి కేఏపాల్ ఎవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వద్దు, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది అనేది ఒక ప్రముఖమైనటువంటి నినాదం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ నాకు ప్రాణహాని ఉంది, దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను, దాని మీద ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు, దీనిపైన మరొకసారి నేను వివరంగా మాట్లాడతానని కేఏపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వైజాగ్లో ఏం జరుగుతుంది, కేఏపాల్ చెప్తున్న దానిలో అసలు ఈ ఫుడ్ పాయిజనా లేకపోతే తను చంపడానికి చూస్తున్నారనేది మాత్రము విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా, ఇక్కడ కేఏపాల్ మాట్లాడినప్పుడు రాజు మనం అబ్జర్వ్ చేసినట్టయితే విశాఖ నాయకులని మెన్షన్ చేశాడు, అంటే ఆ విశాఖ నాయకులు మరి ఎవరు అనేది ఇప్పటివరకు అయితే ఏమైనా తెలిసిందా? ఒకవేళ అక్కడ ఉన్నటువంటి విశాఖ నాయకులు ఎవరైనా దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పందించారా? అంటే ఇక్కడ కేఏపాల్ని కించపరుస్తున్నో విమర్శిస్తున్నో మాట్లాడడం అనేది కాదు, కానీ కేఏపాల్ అంటే తాను చేస్తున్నటువంటి కొన్ని చేష్టలు కానీ లేదా కొన్ని కేఏపాల్ మాటలు కానీ తాను చేస్తున్నటువంటి విమర్శలు కానీ సీరియస్నెస్గా లేకపోవడంతో ఒక కామెడీగానే ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు. కానీ కేఏపాల్ విశాఖకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులతోనూ వైరం ఉంది, అది ఎంపీ అయినా మంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా స్థానిక కార్పొరేటరా. కేఏపాల్ ఎవరిదైనా విమర్శలు చేయాలంటే ఘాటు విమర్శలు చేస్తారు, టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు నిజంగానే కేఏపాల్ని రాజకీయ నాయకులు విశాఖకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావాలని హత్య చేయడానికి విషప్రయోగం చేశారా, ఫుడ్ పాయిజన్ చేసి తనకి ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి ఫుడ్ పెట్టారా అంటే మాత్రం దీనికి సరైన ఆధారాలు ఉండవు. ఎందుకంటే కేఏపాల్ని హత్య చేయాల్సినటువంటి అవసరం అయితే ఏ రాజకీయ నాయకుడికి ఖచ్చితంగా అయితే ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రాజకీయాల్లో కేఏపాల్ ఎంత సీరియస్గా ఉన్నా కూడా తను చేస్తున్నటువంటి రాజకీయం పైకి మాత్రం అది ఒక కామెడీగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేఏపాల్ వల్ల ఏ రాజకీయ నాయకుడికి నష్టం అయితే జరిగే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలో కేఏపాల్ చేసినటువంటి విమర్శని ఏ రాజకీయ నాయకుడు కానీ అటు పోలీసులు కానీ సీరియస్గా తీసుకునే అవకాశం అయితే లేదు. కానీ కేఏపాల్ ఎందుకు ఈ విధమైనటువంటి విమర్శ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం రాజకీయ నాయకులే నన్ను హత్య చేయడానికి టార్గెట్ చేశారు అనేది మరి ఇప్పటికే కేసు పెట్టారు కాబట్టి పోలీసు విచారణలో తేలే అవకాశం అయితే ఉంటుంది. మరి పోలీసు విచారణలో ఏం తేలుతుంది, నిజంగా కేఏపాల్కి రాజకీయ నాయకులు టార్గెట్ చేసి ఎవరు చేశారు, ప్రత్యేకించి అంటే కేఏపాల్ కూడా ఇప్పటికీ విశాఖపట్నంలో అనేక ప్రాంతాల్లో విలువైనటువంటి కోట్ల రూపాయల భూములు ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేవి, స్టేజ్ షోలు చేస్తున్నటువంటి స్థలాలు కూడా సొంత స్థలాల్లో చేస్తూ ఉంటాడు, ఆ ప్రతి స్థలాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు. ఆ కోణంలో కూడా ఆ కేఏపాల్ విమర్శలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆస్తుల విషయంలోనూ ఇప్పటికే విశాఖపట్నానికి ఒక చెడ్డ పేరు అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఆ ప్రభుత్వ ఆస్తులను ఇతరుల ఆస్తులన్నింటినీ కబ్జాలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేఏపాల్ని ఆ విధంగా ఎవరైనా టార్గెట్ చేశారా, బెదిరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆస్తుల కోసం బెదిరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు. అదేవిధంగా కేఏపాల్కి ఫుడ్ పాయిజన్ చేసి తను హత్య చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రాజకీయ నాయకులు ఉండదు. మరి కేఏపాల్ చేసినటువంటి ఈ విమర్శల నేపథ్యంలో మరి పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తారు, ఇప్పటికే కేసు పెట్టారని చెప్తున్నటువంటి కేఏపాల్ కూడా చేసినటువంటి విమర్శల మీద కూడా కొంతవరకు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. వేచి చూడాలి పోలీసు కేఏపాల్ చేసినటువంటి విమర్శల్ని పోలీసులు చేసే దర్యాప్తులో ఏ నిజం నిగ్గు తేలి బయటపడుతుంది అనేది. ఉమా,
రాజు, అలాగే ఈ ఫుడ్ పాయిజన్ ఎప్పుడైంది, ఎన్ని రోజుల ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఈ ట్రీట్మెంట్ కాలంలో మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు మీడియా ముందుకు వచ్చి కూడా ఇలా జరిగిందని కూడా ఎవరు మాట్లాడలేకపోయారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాజు? అంటే ఇప్పటికి 12 రోజుల క్రితం కేఏ పాల్కి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు. 12 రోజుల నుంచి కూడా వాస్తవంగా చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగ పుట్టినరోజు వేడుకలు అంటే 26వ తేదీన కేఏ పాల్ అయితే బయటికి రావడం అయితే జరిగింది. అంతకుముందు వర్ధంతి రోజునాడు కేఏ పాల్ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి రోజునాడు మాత్రమే బయటకు వచ్చాడు. ఆ రోజు విశాఖపట్నం బీచ్లో వంగవీటి మోహన్ రంగకి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట చేస్తాను, నేను ఇక్కడే విగ్రహం పెడతానని, అదే చివరి రోజు. ఆ రోజు తర్వాత కేఏ పాల్ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ముఖ్యంగా విశాఖపట్నం కానీ, అటు విజయవాడ, తెలంగాణ హైదరాబాద్లో కూడా ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. 26 నుంచి దాదాపుగా ఇప్పుడు 11 రోజులు అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. 11 రోజుల కాలంలో కేఏ పాల్ ఎక్కడన్నా ఫుడ్ తిన్నప్పుడు అది ఫుడ్ పాయిజన్ అయిందా, లేకపోతే నిజంగానే ఏదైనా విషప్రయోగం ద్వారా ఫుడ్ పాయిజన్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ 10 రోజుల నుంచి పైడి రాంబాబు అనే డాక్టర్ దగ్గర కేఏ పాల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని స్వయాన కేఏ పాల్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. 10 రోజుల నుంచి కేఏ పాల్ హెల్త్ బాగోకపోయినా ఫుడ్ పాయిజన్ జరిగి అంటే నీరసంగా ఉండి బయటికి నడవలేనటువంటి పొజిషన్లో ఉన్న అటు కుటుంబ సభ్యులు కానీ, ఆయన ఆయన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఆయన అనుచరులు కానీ, ఏ ఒక్కరు కూడా ఈ విషయాన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. స్వయంగా అతను ఫుడ్ పాయిజన్ తర్వాత సిక్ నుండి కోలుకుని, అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్యంగా కోలుకుని వచ్చి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అయినటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నాకు ఈ విధమైనటువంటి ఫుడ్ పాయిజన్ జరిగింది, నా ఇన్సైడ్ అంటే బాడీ ఇన్సైడ్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంది, పెదాలు కూడా దానికి ఇండికేషన్ కానీ చెప్తున్నాయి, చాలా పాడైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది, నా మీద ఈ ఫుడ్ పాయిజన్ ఎవరు చేశారు, ముఖ్యంగా విశాఖ రాజకీయ నాయకులే చేశారని చెప్తున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదన్నది అర్థం కావట్లేదు. ఒకవేళ కేఏ పాలే ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండాలని చెప్పారా, లేకపోతే కేఏ పాలు స్వయంగా చెప్పాలనుకున్నారని మాత్రం తెలియాల్సి ఉంది. కాకపోతే కేఏ పాలు ఒక మాట మాత్రం మెన్షన్ చేస్తున్నా, నేను బ్రతికుండగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చాలనుకుంటున్నాను, కానీ నా మాట ఎవరు వినట్లేదు అనేది పదే పదే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను బ్రతికుండగానే స్ట్రెస్ చేసి ఈ విషయాన్ని కేఏ పాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ కేఏ పాలు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా, నిజంగానే ఎవరన్నా చంపడానికి చూస్తున్నారా అనేది పోలీసులు తెలుసాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేఏ పాల్ మాత్రం చాలా గుమ్మరంగా తన ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా కూడా నా మీద ఖచ్చితంగా విశాఖకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు హత్యా ప్రయత్నం చేస్తున్నారు, దానిలో భాగంగానే ఈ ఫుడ్ పాయిజన్ అనేది జరిగిందని కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.